రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 9వ రోజుకు చేరుకుంది. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెలో భాగంగా నేడు కార్యాలయం ఆవరణలో చీపులతో శుభ్రం చేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో 9వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వీఆర్ఏలకు పేస్కిల్ జీవోను వెంటనే విడుదల అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలకు ఏ అధికారులు వచ్చినా వారికి ముందుండి గ్రామంలో జరిగే విషయాలను తెలియజేసే వ్యక్తులే వీఆర్ఏలు అని, తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఏల పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, వడ్ల నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంపూర్ శ్రీనివాస్, ఆగమయ్య, వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బుల్లా యాదగిరి, ఉపాధ్యక్షులు కుమ్మరి నాగరాజు, కార్యదర్శి పుల్లబోయిన సాధుల్లా, మురిపల్లి శ్రీనివాస్, మాణిగల్ల స్వామి, గుళ్ల సత్తయ్య, గంగా స్వప్న, కవిత, మమత, గాంధీరాజు, మన్నే శ్రీనివాస్, కరిక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా ఉందంటే అది వీఆర్ఏ వాళ్ళ సహకారం వల్లనే. గ్రామంలో ఏదైనా సంఘటన జరిగినా, ఒక ఎస్ఐ రావాలన్నా, ఒక ఆర్డీఓ రావాలన్నా, ఒక కలెక్టర్ రావాలన్నా, స్కూళ్లు నడవాలన్నా ముందుండి వాననక ఎండనక వాళ్ళు శ్రమిస్తే వాళ్ళకిచ్చిన హామీలు తుంగలో తొక్కిన ఈ కేసీఆర్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్లు, అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి గత 9 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే దున్నపోతూ నిద్రపోతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఏల పాత్ర చాలా అమోఘమైన పాత్ర. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ వంట వారిపైన నిరసన అయినా, రాష్ట్రం నుంచి 23 వరకు కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. 23 తారీఖు కలెక్టరేట్ ముట్టడి జరిగింది. ఈ రోజు మండలంలో 9వ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా యొక్క డిమాండ్స్ పే స్కేలు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకి పల వారసుల ఉద్యోగాలు ఇవ్వడమని, సీఎం గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెబుతున్నాము.